ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కృపలో ఈ కార్యక్రమముల ద్వారా అనేక మంది ఆత్మీయముగా మరి ఆశీర్వదించబడ్డామో, అనేక మరి నూతన విశేషాలను మేము తెలుసుకున్నామని తెలియచేసిన ప్రతి ఒక్కరికి మరి మీడియా మూలముగా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యక్రమము మరి నడిపించబడుచు ఉన్నది. ఈ సందర్భమున పరిశుద్ధ గ్రంథమును చదువుకొని వాక్య అంశంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుతాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నానో, భయపడుకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును శవాను ఇచ్చియున్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడుకుమో, నేను నీకు తోడయ్యున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని అంశంలోనికి వెళ్దాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా మరొక నూతన అంశంతో నీ బిడల మధ్యకు మీరు నడిపించినందుకు నీ స్తోత్రాలు. నైనా వినుచున్న చూచుచున్న నీ బిడలందరినీ నైనా నీ సన్నిధానమునకు నడిపించండి. ముఖ్యముగా రాకడ దినాలలో మేమున్నాం, నీ బిడ్డలందరినీ రాకడకు సిద్ధపరిచి నీతో కూడా నిత్య నివాసములో నివసించుటకు కావలసిన కృపను దయచేయి. ఈ సమయంలో నీ ఆత్మతో నన్ను కూడా అభిషేకించి వాడుకోమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సందర్భమున భయపడకుమో, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుమో, నేను నీకు తోడయ్యున్నాను. ప్రియులారా, ఈ మాట మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా భక్తుడు మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి యాకోబును గూర్చి వ్రాసియుండుట మనం చూచున్నాం. అయితే ఇది కేవలం యాకోబునకు మాత్రమే కాదు, నిన్న నేడు నిరంతరము యుగ యుగాలలో మరి సజీవుడైన దేవుడు ఈ రోజుకు కూడా చాలిన దేవుడు. ఇక్కడ మనం గమనిస్తే భయపడవద్దు అను మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లకు పైన ఉందండి. మనకు తెలుసు సంవత్సరంనకు 365 దినములు. ఈ 365 దినాలు ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక కలవరం, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధతో ఆ దినాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే రకరకాలైనటువంటి కలవరాలు. ఇంకా అంచె దినాలను గురించి బైబుల్ చెప్తుంది, అపాయకరమైన కాలాలు, మనం రకరకాలైనటువంటి వార్తలు ఎటు చూసినా చాలా
జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు కనపడుచూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా అంత్యదినాలు. అయితే ఇప్పుడు మనలను ధైర్యపరచుటకు ఒక స్వరము అవసరం. ఆ స్వరమే దేవుని వాక్యము. కాబట్టి ఇది ప్రతిరోజు అవసరమండి. ప్రతిరోజు ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది. లోగోస్ మనతో రీమాగా మాట్లాడుతుంది. పలకబడిన మాటగా, సజీవమైన వాక్యముగా మనతో మాట్లాడుతుంది. పిల్లరా, ఇక్కడ గమనిస్తే మానవుడు రకరకాలైనటువంటి ఒత్తిడుల మధ్య ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నేటి దినాల్లో ఎవ్వరిని నమ్మలేని దినాలండి. కారణం ఏంటో తెలుసా? అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోయింది. ఈ ప్రేమ చల్లారిపోవటం ద్వారా మానవుడు ఒక వ్యాపార ధోరణిలోనికి వచ్చేసాడండి. అంటే ప్రతీది కూడా ఏదో ఒక స్వార్థమునకు ఉపయోగించుకునుట, అది ఆత్మీయత అనురాగాలకు నేడు చోటు లేదు. కాబట్టి గమనిస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏ ప్రేమ చోటున ఏ దగా దాగి ఉందో, యవనస్తులు అయితే ముఖ్యంగా రకరకాలైనటువంటి ప్రలోభాలలో పడిపోతున్నారు. చివరికి వారు అనుకున్నది జరగకపోతే, వారు ఊహించినది నెరవేరకపోతే, వారు తలంచినది జరగకపోతే వెంటనే వారు భయములో దిగజారిపోతున్నారు, భయాందోళనలకు గురి అవుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ భయములో తమ్మును తాము హాని చేసుకుంటున్నారు. మరికొందరైతే మరి ఆత్మహత్యలతో పాటు మానసిక రోగులుగా తయారవుతున్నారండి. ఎంత భయంకరమైన దినాలలో మనము నివాసం చేస్తున్నామో కొంచెం ఆలోచించాలి. నా రాకడకు ముందుగా ఇలాంటి దినాలు ఉంటాయని ప్రభువు సెలవిచ్చాడు. అయితే ఈరోజు ప్రపంచంలో దొరకనిది ఏంటో తెలుసా? ఆదరణ. చాలామంది సంతోషం ఏంటంటే రకరకాలైన భయాలకు మనుషులను గురి చేసి వారు భయపడుచూ ఉంటే వీరు మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అది దుష్టగుణం అండి. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుని సహాయం అవసరం. పిల్లరా, గత సంవత్సరమే కానీ మీ జీవితంలో విషాదకరమైన పరిస్థితులు ఏమైనా కలిగి ఉండొచ్చు, బహుభయంకరమైన మోసాలు మీకు జరిగి ఉండొచ్చు, అనేక మంది అనేక రకాలైనటువంటి ద్రోహం మీకు చేసి ఉండొచ్చు. అయితే భయపడవద్దు అన్న ప్రభువు స్వరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు ఒకవేళ మనుషులను నమ్మి, లోకాన్ని నమ్మి, లోకాశులను నమ్మి, ఇంకా మనుషుల మీద ఆధారపడి ఇప్పటికే నీ జీవితంలో చాలా మట్టుకు నువ్వు పాడు చేసుకుని ఉండవచ్చు. అయితే భయపడకు, నేడు కూడా నీ దేవుడు నిన్ను విడవలేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అదే యాకోబును బలపరుస్తూ ఈ వాక్యం సెలవిస్తూ, నేను నీకు తోడుగా ఉన్నానో, భయపడవద్దు. ఎంత చక్కని ఆదరణకరమైన మాట దేవునిది. ఆ మాటే ఈనాటి వరకు ఆయన పనిలో నమ్మకంగా పరిగెట్టడానికి, అనేక మందిని ఓదార్చటానికి, అనేక మందిని ప్రభు యొద్దకు త్రిప్పటానికి నన్ను బలపరిచిన ఆ దైవీకమైనటువంటి మాట, లేక దైవస్వరము, భయపడకు నేను నీకు తోడై ఉన్నానన్న స్వరమే నన్ను బలపరుస్తూ బ్రతికిస్తూ ముందుకు సాగిస్తుంది. అనేక మందిని ధైర్యపరచటానికి అది ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భమున మానవ జీవితంలోనికి ఈ భయము ఎట్లు ప్రవేశించిందో మనం ఆలోచన చేయాలి. చాలామంది అంటారు, బ్రదర్ మీరు ఏ వాక్యం చెప్పినా ఖచ్చితంగా ఆదికాండంలో నుండి కొన్ని మాటలు చెప్తారు, అలాగే ప్రకటన గ్రంథంతో ముగిస్తారు, కారణం ఏంటి అని అడుగుతారు.
నేను ఒకటే చెప్తున్నా, ఒక మంచికి కానీ ఒక చెడుగుకు కానీ ఆది కాండం, విత్తన కాండం ఆరంభం, అలాగే ప్రకటన గ్రంథం ముగింపండి. కాబట్టి ఈ రెండు గ్రంథాలంటే అపవాది వణుకుతాడు, పాపం అక్కడే ప్రవేశించింది, తీర్పు ప్రకటన గ్రంథంతో ముగుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం దయచేసి గమనించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. అసలు ఈ భయమునకు కారణం ఏమిటి? చాలామంది ఇదే మాట అనేక సందర్భాలలో ఫోన్ చేసి అంటారు, బ్రదర్ నాకు చాలా భయంగా ఉందండి. ఏం భయమయ్యా అని అంటే, చనిపోతానేమో అన్న భయం అండి, లేకపోతే నా కుమారుడు నా కోడలు నన్ను సరిగా చూడరేమో అనే భయం అండి, లేకపోతే వృద్ధాప్యంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం అండి, మరికొందరైతే నా వ్యాపారం లాస్ అయిపోతానేమో అనని భయం అండి, మరికొందరైతే ఏదైనా యుద్ధాలు జరుగుతాయేమోనండి, నష్టాలు జరుగుతాయేమోనండి, కీడును గురించి ఎక్కువగా నా హృదయంలోనికి ఆలోచనలు వస్తున్నాయి, ఇదే నా భయాలకు కారణం. అయితే బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, శక్తి బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను ఇచ్చునని బైబిల్ సెలవిస్తుంది. అయితే పిరికితనము కలిగిన ఆత్మ ఎప్పుడు దేవుని సంబంధమైనది కాదు. అయితే ఈ లోకంలో ఈ భయము క్రియ చేస్తుంది ఎందుకు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి ఒక కర్త ఉన్నాడు, వాడే అపవాదండి. మనకు బాగా తెలుసు, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించి తన కిష్యుడైనటువంటి మానవుని అక్కడ పెట్టి తద్వారా వారికి కొన్ని మరి ప్రత్యేకతలను బాధ్యతలను అక్కడ అప్పగించి ఆజ్ఞను కూడా ఇచ్చి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆజ్ఞ అతిక్రమిస్తే జరుగు నష్టము కూడా చెప్పాడు. ఆ నష్టం ఏంటో తెలుసా? మరణం, నిశ్చయముగా నీవు చచ్చేటప్పు. అయితే జరగాల్సిన మోసం జరగనే జరిగింది, రావలసిన కీడు రానే వచ్చింది. కాబట్టి మానవుడు దేవుని న్యాయమైన తీర్పు కోసం ఆయన విధించేటటువంటి శిక్షకు భయపడి దాగుకునే పరిస్థితులు వచ్చాయి. దేవుని ప్రేమ నుండి వేరైపోవటమే భయానికి కారణం. పరిపూర్ణమైన ప్రేమలో, దేవుని యెడల పరిపూర్ణమైన నమ్మకత్వంలో ఎన్నడూ కూడా భయము ఉండదు. ప్రైజ్ ద లార్డ్. భయమును జయించే సూత్రం ఒకటి ఉంది, ఏంటో తెలుసా? ప్రేమించటమే. అయ్యా ఎవరిని? లోకాన్ని ప్రేమిస్తే అయిపోతాం, అది కేవలం ఫిలియో, శరీర సంబంధమైన ప్రేమ. కానీ నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీ ఆపదలు అన్నిటిలో నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. దయచేసి గమనిస్తున్నారా? కాబట్టి భయానికి ఒక కారణము ఉంది, వాడు అపవాది. కారణం ఏంటో తెలుసా? వాడు త్రోసివేయబడినవాడు, వాడికి నిరీక్షణ లేదండి. వాడు తర్వాత తన భవిష్యత్తు మరి గూర్చి బైబిల్ సెలవిస్తుంది, వాడు నరకములో ఒక మూలకు నెట్టివేయబడి ఉన్నాడు అని చెప్తుంది బైబిల్. నిజంగా వాని యొక్క క్రియలను మనం చూస్తే వాడు భీతికి కారకుడై ఉన్నాడు అని ఉంది బైబిల్లో. యెహెజ్కేల్ గ్రంథం 28లో మనం చూడగలుగుతాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తే అసలు ఈ భయానికి మరణానికి కర్త సాతానే అని మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనో. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ మరణము రక్త మాంసములలోనికి ప్రవేశించి మానవునికి మరణ భయము వచ్చింది. దీనికి కర్త ఎవరు? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం,
మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని, మరణపు ముళ్ళు విషయం, దానికి కర్త ఎవరు? పాము కరిసింది. కర్త ఎవరంటే పాము. అలాగే ఈ మరణానికి కర్త ఎవరు అంటే సాతాను అండి. అయితే ఈ అపవాది వలననే భయం. అసలు దాని లక్షణమే భయం, కారణం దానికి నిరీక్షణ లేదు. అది నిరీక్షణ లేని స్థితి ఉన్నది కనుక అది భయపడుతుంది. దాని యొక్క ఆఖరి ఘట్టం ఏంటో తెలుసా? నరకంలో త్రోసివేయబడుట. చాలామంది దయ్యములు పట్టిన వారు కన్నీరు విడుస్తూ ఉంటారు. అయితే ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే ఆమెలో నుండి ఇంకొక స్వరం వినబడుతుంది, భయం అవుతుంది అని. ఎందుకు భయం? అవి నిరీక్షణ కోల్పోయిన పడిపోయిన ఫాల్స్ యాంజిల్స్. కాబట్టి అవి తప్పిదము చేసి త్రోసివేయబడ్డాయి, దాని దాగుచోటు నరకం. అయితే మానవుడు ఎందుకు భయపడుతున్నాడు? అతడు దాని చేత మోసగింపబడ్డాడు. అది మోసం చేసింది. దేవుని వాక్యము నుండి, దేవుని సహవాసము నుండి, ధైర్యము నుండి తప్పించింది కనుక పిరికితనము కలిగిన ఆత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ ధైర్యమును ఇస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. అది ధైర్యపరిచే ఆత్మ, పిరికితనాన్ని పోగొట్టే ఆత్మ. బైబిల్ ఏమని చెప్తుంది? మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాం. కాబట్టి మనకు ఒక ధైర్యం ఉంది, కానీ సాతానుకు ధైర్యం లేదండి. దయచేసి గమనిస్తే మత్తయి సువార్త 25:41 చూస్తే అక్కడ నరకమును గురించి ప్రభువు మాట్లాడుతూ అంటాడు, అపవాదికిని వాని దూతలకును నిర్ణయింపబడిన నరకం. మీరు తర్వాత చూడండి, 2 పేతురు 2:4 యూదాపత్రికలో 1:6 కూడా మీరు చూడండి. అక్కడ ఎవరికి నష్టం, ఎవరి అంతం విషాదాంతం? దూతలకే. ఏ దూతలు? త్రోసివేయబడినటువంటి దూతలు. భయపడాల్సింది వారు, నిరీక్షణ లేనిది వారికి, పిరికితనం వారికి. అయితే మానవుడు ఎందుకు భయపడుతున్నాడు? కారణం ఏంటో తెలుసా? అపవాది చేత మోసగింపబడి దేవునికి దూరం అయిపోయి భయాందోళనలకు కారకులవుతున్నారు. రకరకాలైన వ్యాధులు, ఇవన్నీ కూడా నష్టాలకు కారకమే. అయితే కొందరు తమ చేతులారా తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఎవరు ప్రేరేపించారయ్యా? అంటే అపవాదే. కారణం ఏంటంటే మన జీవితాన్ని ముగింప చేయాలని, నాశనం చేయాలని, అర్ధాంతరంగా పాడు చేయాలనేదే సాతాను యొక్క కుట్ర. ఒక సహోదరుడితో నేను చెప్పాను, అయ్యా ఆ చెడు అలవాటు విడిచిపెట్టు, అది నీ ఆరోగ్యానికి హానికరం, ఒక దినమున అది నిన్ను మరణమునకు నడిపిస్తుంది అంటే అలవాటైపోయిందండి అన్నారు. అంటే అపవాదిగాడితో నువ్వేం చేసావండి? సహవాసం, అలవాటు పడిపోయావు. కాబట్టి ఈ అలవాటు క్రమాన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిన్ను నరకానికి, ముందు మరణములోనికి, మరణము నుండి నరకంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. అక్కడ యాతన ఉంటుంది. అక్కడ నుంచి నువ్వు మరలా బయటికి రావటానికి అవకాశం లేకుండా నశించిపోయే ప్రమాదం ఉంది. సుమే, దయచేసి దేవుడు నిన్ను బయటికి రమ్మంటున్నాడు. ప్రస్తుతం నువ్వు సజీవంగా ఉన్నావు, ఇప్పటి వరకు నీకే నష్టము జరగలేదు. అయితే ఇదే అనుకూల సమయం. దానిని విడిచి, దాని సహవాసమును విడిచి, దాని స్నేహాన్ని విడిచి, దాని యొక్క అబద్ధపు ప్రేమను విడిచి బయటికి వస్తే దేవుని సహాయం నీకు దొరుకుతుంది. కాకపోతే చివరికి మోసపోయే పరిస్థితి అండి, దిగజారిపోయే పరిస్థితి వచ్చాక అప్పుడు కేకలు వేస్తే ఏం ప్రయోజనం?
కాబట్టి మీరు దయచేసి గమనిస్తే మోసగాడు ఒకడు ఉన్నాడు. వాడు నీ మనస్సును పడుతున్నాడు, నీ హృదయాన్ని పడుతున్నాడు, నీ తలంపులు పడుతున్నాడు. దేవుని యొద్దకు రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని బట్టి సంతోషించటం నీకు సంతోషకరముగా ఉండకుండా లోక సంతోషాల వైపు నిన్ను ఈడ్చుకొని పోయి నిత్య నరకానికి మళ్ళించే ఒక దుష్టుడు ఉన్నాడు, వాడిని ఎదిరించు. యాకోబు పత్రికలో 4:7 అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. ఎలా ఎదిరించాలి? యేసు క్రీస్తు నామమును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన ఆత్మను బట్టి. నువ్వు రక్షణ పొందుకుంటే ఆయన నీతో కూడా ఉండి, నీలో ఉండి దుష్టుని నీ నుండి వేరు చేస్తాడు. అప్పుడు నువ్వు ధైర్యవంతుడు అవుతావు. అప్పుడు నీవు ధైర్యముగా ఈ లోకంలో ఉన్నా దాన్ని విడిచి శాశ్వత లోకానికి వెళ్ళిన అక్కడ యేసయ్య ఉంటాడు, ఇక్కడ యేసయ్య ఉంటాడు. అప్పుడు గొప్ప ధైర్యం, మరణమును గూర్చిన చింత నీకుండదు. చాలామంది భయం అదే, భవిష్యత్తును ఊహించుకుంటారు, వారి ఊహల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. తద్వారా రకరకాలైన భయాలకు వారు లోనవుతున్నారు. ప్రిల్లరా, రండి యేసయ్య దగ్గరికి రండి, క్రీస్తు సువార్త వినండి. చాలామంది ఏమంటున్నారంటే యేసు ప్రభు అంటే పరాయి దేవుడు అండి. తప్పండి, దేవుడు పరాయి సొంతం అనేది ఏం లేదు. దేవుడు అనగా చూడగలిగినవాడు, మాట్లాడగలిగినవాడు, మన బాధను మన కష్టాన్ని ఎరుగువాడే నిజమైన దేవుడు. చాలామంది నమ్మరు, చాలా సందర్భాలు నేను చెప్తున్న దేవుడు నాతో చెప్పాడని. ఏం ప్రాస్టర్ గారు, ఈ కలియుగంలో కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా దేవుడు మాట్లాడారు అంటారు. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు తన భక్తులతో మాట్లాడితే ఈరోజు మాట్లాడడు అని నేను చెప్తే దేవునిని నేను అబద్ధికునిగా చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆనాటి భక్తి జనాంగాలను, ఆనాటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వారి సువార్తను నేను తప్పు మార్గమున మళ్ళించువాడనవుతాను. నీవు నమ్మకపోతే విడిచిపెట్టు. నమ్మిన వారితో దేవుడు మాట్లాడతాడు, వారిని ధైర్యపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కృంగిన స్థితిలో ఉన్నావా, దిగజారిన స్థితిలో ఉన్నావా. చాలామంది దైవ సేవకుల మీద ఆశ పెట్టుకొని, మంచిదే అయ్యా ఆ బ్రదర్తో ఫోన్లో ప్రార్థన చేయించుకున్నానండి, తగలేదండి. తర్వాత వేరొక బ్రదర్కి ఫోన్ చేశానండి, తగ్గలేదండి. ఇంకొక బ్రదర్కి ఫోన్ చేశానండి, తగ్గలేదండి. మంచిదే, దైవ సేవకులకు నువ్వు ఫోన్ చేసావు తగ్గలేదనే రిజల్ట్ కూడా మంచిదే. అయితే దేవునికి ఫోన్ చెయ్యి. అయ్యా దేవునికి ఫోనా? ఎలా? నీ ఆపత్కాలంలో నీవు సేవకునికి ఫోన్ చేసినట్టే దేవునికి ప్రార్థన చెయ్యి. ఆయన నీ మొర ఆలకిస్తాడు, దానికి సాక్షిని నేనే. ఆయన నా మొర ఆలకించాడు. నా ఆపత్కాలంలో, నా కష్టకాలంలో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో నన్ను ఆదరించి బలపరిచి బలమైన ఆయన సేవ నేటికి ఆయన చేయించుకుంటున్నాడంటే ఆయన నిజమైన దేవుడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు ఈనాటికి కూడా ఆయన సజీవుడు. దయచేసి గమనించరా, పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకివ్వాలి. బైబిల్లో మనం చూస్తే కీర్తనల గ్రంథము 34:19 మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తాడని భావం అక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. వాటన్నిటి నుండి చాలామంది అయ్యా ఈ కాలంలో నీతిగా ఉండాలా, ఈ కాలంలో అలా కుదురుతుందా అంటారు. ఈ కాలంలో కుదరదా? అనవసరమైన మాటలు మంచిది కాదండి. ఒకవేళ నీవు నమ్మలేకపోతే ఆగిపో, కానీ నమ్మే వారిని నమ్మనివ్వండి. ఏ కాలమైనా ఆయన సజీవుడు, ఏ కాలానికైనా ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆపదలు రావచ్చు,
కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నీవు నీతిమంతుడివైతే, నువ్వు క్రీస్తు సంబంధివైతే అలాంటివి ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుండి నువ్వు తప్పించబడతా. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నానన్న దేవుడు నేటికి సజీవుడు. ఆయన నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడని నేను ప్రగాఢముగా నమ్ముచున్నాను. అది నిజం. నీవు నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఆయన నీ ప్రతి శ్రమలో నుండి విడిపించి నేను ధైర్యపరచి బలపరచి ఆయనతో కూడా ఉండే కృపను ఇస్తాడు. అట్టి కృప ప్రభువు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీ స్తోత్రాలు. ఈ ప్రత్యేక సందర్భంలో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని నీ మాటలను నాయన ఆనాడు ప్రవక్త అయిన యెషయా చెప్పిన నాయన యాకోబును గూర్చిన సందర్భాన్ని, ఆ భయానికి తగిన కారణాలను గూర్చి కొంచెముగా నీ బిడలకు వివరించాను. ఈ సందర్భమున వారి భయముల నుండి విడిపించి ధైర్యపరచి నేను నీకు తోడై ఉన్నానని అభయమును దయచేయమని నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఆశీర్వాదము ఈ కార్యక్రమమును చూచుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: బ్రదర్ కే జాన్ గారు, ఇవాంజలిస్ట్ ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534235. మా సెల్ నంబర్స్ 9010319843, మరి ఒక నెంబర్ 9491001743. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుచున్న ఈ పరిచర్యకు సహకరించుటకై దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల స్క్రీన్ పై చూపించబడుచున్న మా ఆన్లైన్ అకౌంట్ నెంబర్ కు మీ కానుకలు పంపించగలరు.